Hi guys, what's up? Good evening. Welcome back to Johir Vlogs. Welcome back to one more vlog. దర్శన్ అప్పటి నుండి టుక్కు టుక్కు అని దీన్ని కొడుతున్నాడు. ఇది ఎక్స్చేంజ్ చేశాను అనమాట. ఒకసారి చూద్దాం నా మిషన్లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని చెప్పేసి. ఉండు ఇంట్రో అన్న ఇయని అప్పటి నుండి ఒక 10 లేబుల్ అండి చాలు దర్శన్. నాకు కన్ఫ్యూజన్ ఉండేది ఒక్కటే, టైప్ చేసిస్తే చాలు మిగతా అవసరం లేదు అంటే లేదు అన్నిటికీ చేద్దాం అంటున్నాడు. లోపల ఒక రీల్ ఉంటుంది అనమాట. బయట ఇది బాగా పనిచేస్తుంది. నాకు వచ్చింది డిఫెక్ట్ ఉండింది అనమాట. యాక్చువల్లీ నాకు వచ్చిన దానికి ఏమైందంటే బ్రాండ్ నేమ్ ఇట్లా పైకి వచ్చింది, అంటే ముందు వచ్చిన దానికి లేదు, అది ఇప్పుడు ఫ్రెష్ పీస్కి బయటకు వచ్చింటుంది అనమాట. సో అదొకటే డిఫరెన్స్. సో అది ఫ్రెష్ పీసా కాదా అని తెలుసు సార్. నాకు ముందు ఫ్రెష్ పీస్ పంపించలేదు, ఇప్పుడు ఫ్రెష్ పీస్ పంపించినారనమాట. బేసిక్గా మైదా, రైస్ ఫ్లోర్, ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ, అవి నాకు కన్ఫ్యూజన్. ఏం చెప్పబ్బనిది. నెక్స్ట్ ఉండు. నెక్స్ట్ సినమిన్ పౌడర్, సీ పౌడర్ అని పెట్టి చాలు, కొంచెం రీల్ సేవ్ అవుతుంది అని చెప్పేసి షార్ట్ కట్లో పెట్టుకున్నా సరిపోతుంది. చాలా చాలా బాగుంది. ఇట్లా అదే సినమిన్ పౌడర్, అది పెప్పర్ పౌడర్. ఇది పెట్టాలా? ఆహా, పెప్పర్ పౌడర్ ఫస్ట్ నువ్వు సినిమన్ పౌడర్ పెట్టు. అన్ని పెట్టాలంటున్నాడు అండి ఊరికే, నేను ఎందుకు వేస్ట్, చూసి కనుక్కుండే దానిలోకి అవసరం లేదు అని. నేను ఇట్లా నీట్గా టైప్ చేసినట్టు బాగా తెలుస్తుంది. నేను రీల్లో కూడా పెడతా చూడండి, రీల్గా షార్ట్ ఇట్లా అంతే. ఇట్లా నీట్గా రావాలి. ఒకవేళ ఇట్లా నీట్గా రాలేదనుకోండి, మీ ప్రోడక్ట్లో ఏదో డిఫెక్ట్ ఉంది, ఇమీడియట్గా ఎక్స్చేంజ్ చేయాలన్నమాట. సో నేను చూస్తున్నా ఇంకా ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యేటి ఉన్నాయా, ఇంకా ఏమైనా స్టిక్కర్స్ అతికిచ్చేటి ఉన్నాయా అని చెప్పేసి. ఇంతే. సో కటింగ్ లైక్ పెట్టలే, ఆ కటింగ్ చేసి దాన్ని ఇట్లా ఎగరేస్తాడండి. సీ పౌడర్ అని పెట్టుకున్నా, సినమిన్ పౌడర్ నాకు గుర్తుంటుంది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఇట్లా దానికి జస్ట్ ఇట్లా స్టిక్ చేయాలి. ఇదన్నమాట సినమిన్ పౌడర్. అదా, ఇదే ఇదే సినమిన్ పౌడర్. ఇట్లా అతికిచ్చేసి ఇట్లా పెట్టేస్తే నీట్గా ఉంటుంది, ప్లస్ మనకు కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. సీ పౌడర్ దాంట్లో చిల్లీ పౌడర్ కూడా ఏమైనా వేస్తే అందుకే. అబ్బా దర్శన్, ఎక్కడ చదివినావు నువ్వు? చిల్లీ పౌడర్ సినమిన్ పౌడర్ కలర్లు వేరు కదా దర్శన్. అయినా కూడా పెట్టు, వద్దు చిల్లీ పౌడర్కి అవసరం లేదు. ఇట్లా అన్నిటికీ పెట్టాలంటాడు, లాస్ట్ పెప్పర్కి పెట్టించినాడు. ఏదో బై మిస్టేక్ తిప్పేసిన గసగసాలకి, ఇంకా ఏదానికి పెట్టేలా అంతే దర్శన్ చాలు. పెప్పర్ పౌడర్ చూసి కనుక్కోవచ్చు కదా, అంటే పీ పౌడర్ అని రావచ్చు కదా. నువ్వు దాంతో బేసిక్ ఆడుకోవాలి అంతే కదా. మరి అంటే నేను ఎప్పుడైనా లోపలికి వస్తే నువ్వు వంట రూమ్ లోకి వచ్చి నువ్వు వంట చేసావు, అది పెప్పర్ పౌడర్లు ఇవన్నీ వాడి. వాట్ గైస్, మేము చేయకూడదా? నువ్వు చేయొచ్చు కానీ నువ్వు చేయవు. చేస్తా, నువ్వు వంద చేస్తావు. నువ్వు సర్లే పెట్టు, నీ సాటిస్ఫాక్షన్ కోసం. ఇంకా అదొకటి, నీ సాటిస్ఫాక్షన్ కోసం అదొకటి పెట్టు. నాకు ఈ పౌడర్ కదా, నాకు కన్ఫ్యూజన్ ఏమంటే ఉప్మా రవ్వకి ఇడ్లీ రవ్వకి చేంజ్ చేసేసినానేమో అని చెప్పేసి. రేపు మా అత్తయ్య వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఏమీ తెలీదు. ఓ ఓకే, నువ్వే వంట చేసుకో, బాయ్ బాయ్. నాకేం తెలియలేదు దర్శన్, మాకేం తెలియదు కదా. ఓకే నువ్వే పెట్టేసుకో, అక్కడ ఏమేమి ఉన్నాయని నీకే తెలుసు కదా, అతికించుకుంటా కూర్చో నైట్ అంతా. ఓకేనా? ఇప్పుడు చెప్పు. ఏం చెప్పాలా? పెప్పర్ పౌడర్ అదొక్కటే చాలు, ఇంకా అదొకటి ఆపేసి నువ్వు ప్రొమోగ్రనేట్ ఫ్రూట్స్ తినేసి వాకింగ్కి వెళ్దాం. బై ది వే ఇప్పుడు నైట్ అయిందండి, మాకు టైం ఎంత అయింది? ఆల్రెడీ డిన్నర్ కూడా అయిపోయింది. నేను సలాడ్ ఆర్డర్ చేసుకొని తిన్నాను, 9 అయింది టైము. అది పోయి అక్కడెక్కడో ఎగురుతుంది, దాన్ని నేను నేర్కోవాలి. ఓ ఈసారి ఎగరలేదా, మంచిదైంది. ఇట్స్ ఓకే. ఓకే గైస్, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. గైస్ ఇది ప్రీ వర్కౌట్, ఇప్పుడు జిమ్కి వెళ్ళాలి ఇద్దరం. ఆహా, సెకండ్ డే కూడా సక్సెస్ఫుల్గా లేచినాం, కంగ్రాచులేషన్స్. ఏమి అట్లా ఎందుకు కట్ చేయలేను? అట్లా ఎట్లా, ఇట్లా కట్ చేయలేదానా? నువ్వే కదా నిన్ను అడిగితే కట్ చేసి వెళ్ళా అంటే వద్దన్నావు. సెంటర్లో కట్ చేస్తావు అనుకున్నా. నేను ఇట్లే కట్ చేసుకుండేది, ఈరోజు తినే లేదంటే తీసుకునే అది తింటా. కొంచెం పెద్దగా ఉంది. మరి నువ్వే తినొచ్చు కదా. ఓ ఇప్పుడు సార్ కట్ చేసి ఇల్లేదని అడిగినాడా? గైజ్ నేను అడిగినాను గైజ్, నేను కట్ చేసి ఇద్దునా అంటే వద్దొద్దు, నాకేం కట్ చేయొద్దు, అట్లనే ఇచ్చేసేయి అన్నాడు. నేను అట్లనే ఇచ్చినాను. ఈరోజు నేను కట్ చేసుకొని వచ్చిన అని చెప్పేసి మళ్ళీ నాకు కట్ చేయలేదా అంటున్నాడు. కాదు, నేను అలగల్ల, నిన్న నీ వల్ల ప్లాన్స్ అన్ని రివర్స్ అయిపోయినాయి కదా. ఏమి బాడీ పెయిన్? బాడీ పెయిన్ జిమ్కి వెళ్తే అట్లానే ఉంటుంది. సో ఈరోజు యాక్చువల్లీ దర్శన్కి ఏవో డ్రెస్సెస్ కావాలంట, చూద్దాం షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను. దాంతోపాటు
చూడండి నా హెయిర్ ఎక్కువ వచ్చేసింది సో నా వ్యాక్సిన్ చేయించుకుందాం అనుకుంటున్నా ఈసారి వ్యాక్సిన్ వ్యాక్సింగ్ వ్యాక్సిన్ కాదు నాది ఒక 30 మినిట్స్ ఉండింది అనమాట కొంచెం హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ లాగా ఈరోజు సాటర్డే కదా సో అందుకని చెప్పేసి అండ్ యాక్చువల్లీ సండే కూడా రమ్మని చెప్పారు చూడాలి ఇంకా నెక్స్ట్ డే వెళ్ళడానికి అవుతుందా అవ్వదా అని అట్లీస్ట్ ఒక 5 డేస్ ఏ వీక్ అయినా వెళ్దాము అనుకుంటున్నాం అనమాట అక్కడ అయిపోయింటే ఇంకా కొద్దిసేపు దర్శన్ అవ్వలేదు నాదొకటి అయిపోయింది సో ఇంకా దర్శన్ చేస్తున్నాడు దర్శన్ది కొంచెం ఇంటెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట వర్కౌట్ సో అది అయిపోయే వరకు నేను కార్డియో చేసేస్తున్నాను ఇంటికి వచ్చి ఇంకా త్వరగా రెడీ అవుతున్నాం చెప్పాను కదా దర్శన్ కోసం షాపింగ్కి వెళ్ళాలన్నమాట మనం ఈరోజు అందుకే అంటే క్యాజువల్ వేర్ డ్రెస్సెస్ ఎక్కువ లేవు అని చెప్పాడు సో త్వరగా కన్సీలర్ ఒకటే అప్లై చేసుకొని సింపుల్గా రెడీ అవుదామని చెప్పేసి రెడీ అవుతున్నాను అనమాట ఈ అవుట్ఫిట్ ఎక్కడ తీసుకున్నాను నాకు లిటరలీ గుర్తు కూడా లేదండి చాలా రోజులు అయిపోయింది తీసుకొని కానీ తెచ్చుకున్నప్పటి నుండి ఒకటి 2 సార్లు వేసుకున్నట్టున్నాను అంతే సో ఇంకా ఓన్లీ కన్సీలర్ అయిపోయిన తర్వాత కాంపాక్ట్ యూజ్ చేస్తున్నాను జస్ట్ ఒక ఎయిర్ బ్రష్ లుక్ వస్తుంది కొంచెం డ్యూయీ ప్లస్ కొంచెం మ్యాట్ ఫినిష్ ఉంటే బాగుంటుంది అని చెప్పినట్టు ఇది యూజ్ చేస్తున్నాను అనమాట అండ్ లేటర్ ఆన్ కొంచెం బ్లష్ కూడా బ్లష్ లేకుండా ఈ మధ్య మనం బయటికి వెళ్ళే ఛాన్సే ఉండట్లేదు ఆ న్యాచురల్ ఫ్లష్ కలర్ నాకు బాగా నచ్చుతుంది అందుకే ఇది కూడా అప్లై చేస్తాను త్వరగా యాక్చువల్లీ కొంచెం బ్యూటీ బ్లెండర్తో మనం బ్లెండ్ చేసామనుకోండి మేకప్ చాలా బాగా కుదురుతుంది అండ్ అదే బ్లష్ే ఇంకా ఐ షాడోస్కి కూడా అప్లై చేస్తున్నాను NYB ఇది యూజ్ చేస్తే నేను ప్రోడక్ట్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను చూడండి జస్ట్ ఇన్ కేస్ మీకు కావాలంటే అండ్ లాస్ట్లీ ఐలైనర్ అనమాట సో నేను NYB ట్రూలీ మ్యాట్ లిక్విడ్ ఐలైనర్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ సో ఇది నాకు చాలా లాంగ్ లాస్టింగ్ అనిపిస్తుంది ప్లస్ పైగా డే అంతా ఇంకా బయటనే ఉండాల్సి వస్తుంది కదా ఓకే ఇంకా మార్నింగ్ వేసుకుంటే మళ్ళీ మళ్ళీ టచ్అప్ చేసేది ఉండకూడదు అనమాట మనకు సో అలాంటిది ఏదుంది అనుకునేటప్పుడు ఇది కనపడింటే ఇంకా వెంటనే అప్లై చేసేసుకుంటున్నాను లిటరలీ ఒక 24 అవర్స్ ఛాలెంజ్ లాంటిది తీసుకోవచ్చండి కాకపోతే నాకు ఐస్ ఇరిటేషన్ వస్తాయని నేను ఫ్యూ అవర్స్ పాటు లైక్ ఇది ఒక 11 అట్లా వేసినట్టున్నాను 11 నుండి ఈవినింగ్ వచ్చే వరకు కూడా అట్లనే ఉండింది మీరు చూస్తూ ఉంటారు వీడియోలో సో నాకు ఇది బేసిక్గా బయటకు వెళ్ళేటప్పుడు మళ్ళీ మళ్ళీ టచ్అప్స్ లేకుండా ఉండాలంటే నేను డెఫినెట్లీ ఇదే యూజ్ చేస్తాను అండ్ కొంచెం మస్కారా కూడా పెట్టేసి లిప్స్టిక్ వేసేసుకుంటే సెట్టింగ్కి వెళ్ళిపోవడమే ప్రోడక్ట్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఎక్స్క్లూజివ్లీ పర్పుల్లో అవైలబుల్లో ఉంటాయండి చెక్ దెమ్ అవుట్ దర్శన్ షాపింగ్ కి ఇంతమంది చూడండి ఎట్లనో ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా వర్మాలక్ష్మి పూజ ఉంది అమ్మ ఆ తర్వాత ఇది ఇదేను గణేష్ హబ్బాను పడతారా హౌదు వినాయక ఫెస్టివల్ గౌరీ గణేష ఫెస్టివల్ కూడా ఉంది ఇక్కడ గౌరీ గణేష అంటాము మనం వినాయక చతుర్థి వినాయక చవితి అంటాము సో ఆల్రెడీ ఈ పనం వచ్చేసినారనమాట వచ్చి మొత్తం అన్ని క్లీన్ చేసి తుడిచిచ్చేసి వెళ్ళిపోయినారు కాఫీ తాగాలని ఉంది పొద్దు నుండి టైం కుదరలేదండి ఈరోజు కాఫీ ఎక్కువ తాగడానికి ఒకసారి కూడా తాగలేదు అనుకోండి ఈరోజు వర్కౌట్స్ కూడా బాగా చేసినాము సో మేమే దర్శన్ని కొంచెం లేట్గా రమ్మని చెప్పినాం అనమాట కొద్దిసేపు అయినాక ఆ దర్శన్ని పనులన్నీ చూసుకో అని చెప్పి ఈరోజు ఏవో పేమెంట్స్ వేసేకున్నాయంటే వర్కర్స్కి ఇది కంప్లీట్ అయినాక వచ్చేస్తా అన్నాడు సో మధ్యాహ్నం కోసం కాఫీ పెట్టించేస్తున్నారు ఇంకా దర్శన్ ఇస్ హియర్ నేను కూడా రెడీ అయిపోయినాను ఇప్పుడు దర్శన్కి ఒక టాస్క్ చెప్పిన ఏం చెప్పు హలో మెజర్మెంట్స్ తీయాలని ఇది ఇక్కడ ఒక్కటే మేము చైర్ తీసుకురాలేదన్నమాట అప్పుడు ఆర్డర్ ఇచ్చేది మర్చిపోయినాము కానీ ఇప్పుడు మెజర్మెంట్ తీసి ఇక్కడ చైర్ ఒకటి తీసుకురావాలి ఇప్పుడు ఏమైతా ఉందంటే రెడీ అయ్యేటప్పుడు అండ్ వీడియో షూట్స్ చేసేటప్పుడు ఈ బెడ్ ఇక్కడ వరకు రాదు కదా సో కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది నిల్చొని అందుకే ఇక్కడికి ఒక చిన్న చైర్ కూర్చుండే లాంటిది రెడీమేడ్ తెచ్చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి హలో సార్ అట్లా కాదు దగ్గర నుండి పోయి లోపలికి వెళ్ళిపోలా లోపలికి వెళ్ళిపోయేలాగా మెజర్మెంట్ది సో దర్శన్ బట్టలు అయిపోయిన తర్వాత టైం ఉంటే వెళ్ళేసి రావాలి 21 అండ్ హాఫ్ విడుతూ
21.5 ఈ విడ్త్ ఉంటే చాలు, ఈ టేబుల్ విడ్త్ ఉంటే సరిపోతుంది. అది పైకి బ్యాక్ సైడ్ పైకి ఉన్నా పర్లేదు, లోపలికి వెళ్ళిపోయేలాంటిది కావాలి. 21.5 by 21.5 అదన్నమాట మెజర్మెంట్. చూద్దాం ఎక్కడ దొరుకుతాయి. 21 by 21 అయినా టేప్ అక్కడ తీసుకెళ్ళి బెటర్ ఏమో కదా మనము మెజర్ చేసుకోవడానికి. షాప్ లో ఉంటాయి అంటున్నారు కానీ ఏమో ఒకటి వేసుకొని హ్యాండ్ బ్యాగ్ యారాదరూ తట్టది అమ్మ హ్యాండ్ బ్యాగ్ తగ్గుంటున్నా. ఓకే హ్యాండ్ బ్యాగ్ అల్లి హ్యాండ్ బ్యాగ్ వేసేసి సరిపోతుంది కదా. ఓకే గైస్ లెట్స్ గో టు షాపింగ్. కెమెరా అయితే తీసుకెళ్ళట్లేదు నేను, ఇంట్లో పెట్టేసి ఇంకా ఫోన్తో రికార్డ్ చేస్తాను. యాక్చువల్లీ డ్రెస్సెస్ ది హాల్ తీద్దాం అనుకున్న త్వరగా నాకు దర్శన్ తెచ్చిన డ్రెస్సెస్ ఫెస్టివల్కి. సో చూద్దాం అది ముందు వెళ్తుందా ఇది ముందు వెళ్తుందా, లెట్స్ సీ. వీకెండ్ కదా, పెద్ద ఏం ట్రాఫిక్ ఉండదు అనుకున్నాము. కొంచెం దూరం వరకు అయితే ట్రాఫిక్ లేదు ప్లస్ బేరబుల్, కానీ ఇంకొంచెం దూరం వెళ్ళే కొద్దీ చాలా ఎక్కువ అయినింది అనమాట. చూసారా కెమెరా విజువల్స్కి ఫోన్ విజువల్స్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. రెండు 4K రికార్డ్ అవుతాయి, కాకపోతే కెమెరాలో రికార్డ్ అయినంత క్లారిటీ ఉండదు. కానీ నాకు బయటకు వెళ్ళేటప్పుడు కెమెరా క్యారీ చేసేది అస్సలు నాకు కొంచెం నర్వస్ వచ్చేస్తుంది అనమాట, అందరు ఉంటారు కదా అని చెప్పేసి. బట్ ఇట్స్ ఫైన్. ఇంకా వెంటనే స్టార్ బక్స్కి వెళ్ళాము, మార్నింగ్ నుండి సరిగ్గా తినలేదు. మార్నింగ్ కూడా కొంచెం ఇద్దరం డైట్లోనే ఉన్నాం, ఈరోజు బయటికి వెళ్తామని తెలుసు కదా, చీట్ మీల్ చేద్దాము చీట్ డే వద్దు అనుకొని ఇంకా స్టార్ బక్స్కి వెళ్ళి నేను పన్నీర్ది ర్యాప్ ఏదో సంథింగ్ తీసుకున్నాను, అండ్ దర్శన్ చికెన్ ఏదో తీసుకున్నాడు. మేము యాక్చువల్లీ ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఏదైనా సలాడ్ లాంటిది నేను తిన్నాం అనుకున్నా, కాకపోతే లూలు మాల్కి వెళ్ళాం కదా సండే ఎంత ఫుల్ ఉందంటే ఒక్క టేబుల్ కూడా ఖాళీ లేదు. అండ్ ఒక్కొక్క టేబుల్ లైక్ ఒక 10-15 minutes వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట, ఒక టేబుల్ ఖాళీ అవ్వాలి మళ్ళీ వాళ్ళు వచ్చి దాన్ని క్లీన్ చేయాలంటే. నాకు తెలిసి ఒక స్టార్ బక్స్ తర్వాత అక్కడ ఉండే కెఫేస్ ఖాళీగా ఉండడం తప్పించి పైన ఉండేదైతే అస్సలు ఖాళీగా లేదండి, లిటరలీ ఫుల్ అయిపోయింది. అండ్ వీకెండ్ అయితే మొత్తం అందరు బయటకు వస్తారేమో అనుకున్నాం, మేము అందుకే ఎక్కువ వీక్ డేస్లో వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాము. కానీ ఈ వీక్ అంతా దర్శన్కి నాకు కొంచెం వర్క్ ఉండింది అందుకే కుదరలేదు. ఇంకా లేటర్ ఆన్ ప్యాంటలూన్స్కి వెళ్ళిపోయామండి. యాక్చువల్లీ ప్యాంటలూన్స్లో ఇన్ని కుదురుతాయి అని కూడా నేను అనుకోలేదండి. సో అక్కడ ఏముందంటే ఐ థింక్ కొన్ని కొన్ని వాటి మీద ఫ్లాట్ 50% off, కొన్ని వాటి మీద బై వన్ గెట్ వన్ ఫ్రీ, అండ్ అలాగే డిస్కౌంట్స్లో మంచి డిస్కౌంట్స్లో ఉన్నాయన్నమాట ఇవి. అందుకే సరే చూద్దాం అని చెప్పేసి వెళ్ళాము. లేడీస్కి అయితే నాకేం పెద్ద కలెక్షన్ అనిపించలేదు, కానీ జెంట్స్కి అయితే చాలా బాగున్నాయి. సో దర్శన్ ఒక 7-8 సెలెక్ట్ చేసుకొని ఓవరాల్గా 5 outfits ఏమో తీసుకున్నట్టున్నాడు. మేమైతే బాగా ఓపిక్గా ఉంటామండి, దర్శన్ షాపింగ్ చేసేటప్పుడు బాగా వెతికి వెతికి సెలెక్ట్ చేసి ఇస్తాము. కానీ మా షాపింగ్కి వచ్చినప్పుడు మాత్రం దర్శన్ ఒక్కటి కూడా వెతకడు. ఇంకా వద్దులేండి, ఇంకెందుకు, ఏదైనా ఒక చెయ్యి దొరికితే మనం కూర్చుందామా, వీళ్ళ బిల్డింగ్ అయిపోయిందా, ఇంటికి వెళ్దామా. అబ్బాయిలు అందరూ అంతే కదా, మోస్ట్లీ మనం సెలెక్ట్ చేసేటప్పుడు మాత్రం మంచిగా తీసేసుకుంటారు, అదే వాళ్ళు మనకు సెలెక్ట్ చేయాల్సి వస్తే ఓకే ఇది తీసేసుకో, ఇది కూడా బాగానే ఉంది అంటూ ఉంటారు కదా.
ఇక్కడ బేసిక్లో కూడా బేసిక్ బ్రాండ్లో బై వన్ గెట్ వన్ ఉన్నిందనమాట. సో కొంచెం మెటీరియల్ క్వాలిటీ ఫిట్టింగ్ అంతా చూసి తీసుకోవాలి, ఎందుకంటే తను కొంచెం ఫిట్టింగ్ అటు ఇటు ఉన్నా లేదంటే క్లాత్ మంచిగా లేకపోయినా కూడా తీసుకోడు. అండ్ నేనైతే వాళ్ళని అడుగుతున్నాను కొంచెం కాటన్ అయితే చెప్పండి ష్రింక్ అవుతాయా, వాషింగ్ మిషన్లో కొన్ని వేస్తే ష్రింక్ అవుతాయి అని చెప్పేసి. సో ఆ రెండు చూసుకొని ఇంకా మొత్తానికి అటు ఇటు తిరిగి ఒక 5 డ్రెస్సెస్ అండి 5 to 6 డ్రెస్సెస్ వరకు తీసుకున్నట్టున్నాడు. ఇవన్నీ క్యాజువల్ వేర్. సో క్యాజువల్ వేర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అంటే కొసరు ఎక్కువైంది అంటారు చూడు, అట్లుంది మాది. షర్ట్స్ అన్ని చూసి చూసి తీసుకోండి. ఇంకేమి మాట్లాడాలా విడపట యాక్చువల్లీ జ్యువెలరీ దగ్గర దర్శన్ కి వాలెట్ చూడాలి, ఆల్డో ఆపోజిట్ లోనే ఉంది కాబట్టి. లేటర్ ఆన్ ఇంకా అనుకున్న పనిలో సక్సెస్ఫుల్గా ఇది కూడా అయిపోయింది. చైర్ దొరుకుతుందో లేదో అనుకున్నాను నేను, కాకపోతే నేను అట్లా ఒక రౌండ్ వేరే దగ్గరికి వేసుకొని వచ్చే లోపల దర్శన్ ఒక చైర్ సెలెక్ట్ చేస్తున్నాడు అనమాట నా కోసము. మనకు కావాల్సిన ప్రాపర్ మెజర్మెంట్స్తో దొరికింది, ఇంకా అదే చైర్ అయితే తీసేసుకుందాం దర్శన్. ఇంకా నాకు కూడా ఎందుకో ఆ రోజు వెతకడానికి అస్సలు ఓపిక లేకుండా అనమాట. ఐ వాజ్ ఫీలింగ్ వెరీ లో అండ్ కాళ్ళు కూడా బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి. సరే మనం ఇంటికి వెళ్దాం ఇంకా చైర్ ఒకటే తీసుకుందామని చెప్పేసి. అండ్ ఇక్కడ ఏదో కిచెన్ ట్రాలీ ఒకటి ఉంటే చూస్తున్నాము, బాటిల్ స్టాండ్ ఏమైనా ఉందా అని చెప్పేసి చూస్తున్నాం అనమాట. కాకపోతే ఇంకా బిల్లింగ్ అయ్యే లోపల కొంచెం అటు ఇటు తిరిగాము. మాకైతే ఓకే కావాల్సింది దొరికింది కదా, ఇంకా వేరే వెతికే ఓపిక లేదు కదా వెళ్దాం అన్నట్టు అనిపించింది. వాళ్ళు నీట్గా ర్యాప్ చేస్తారనమాట. బై ద వే నేను ఆ చైర్ తీసుకుంది స్టోరీస్లో అండి వాళ్ళది, చాలా బాగుంటుంది సర్వీస్ అంతా కూడా. సో దాన్ని నీట్గా ర్యాప్ చేసి కార్ దగ్గరికి తెచ్చిచ్చేసారు అండ్ అంత లోపల మనం కొద్దిసేపు కూర్చొని రిలాక్స్ అవుతున్నాం. అయిపోయింది షాపింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. జూయి చెప్పింది వద్దు పోదాము వద్దు పోదాము అంత ఉంది. నాకు ఈ రోజు ఓపిక లేదు, కాళ్ళు చాలా నొప్పిస్తున్నాయి. అది ఆఫ్టర్నూన్ సరిగ్గా తినలేదు అనమాట మేము, అదొకటి. నా లిప్స్టిక్ పోయినా మాత్రం ఐలైనర్ అట్లనే ఉందండి, లిప్స్టిక్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. సో ఇప్పుడు ఇంటి దగ్గరికి వెళ్తున్నాము డైరెక్ట్ గా. ఆ చైర్ వచ్చింది కదా ఒకేసారి పెట్టేసి సెట్ చేస్తే అయిపోతుంది అని చెప్పేసి. ఇప్పుడు ఇంకా డైరెక్ట్ ఇంటికే కదా దర్శన్. వచ్చిన వెంటనే ఇంకా ఓపెన్ చేస్తున్నారు. మా అత్తయ్యకి ఓపెన్ చేయాలంటే చాలా ఇష్టం అనమాట. ఇట్లా బాక్సెస్ అవ్వచ్చు ఏదైనా ఆ పిఆర్ బాక్సెస్. అండ్ అలాగే ఇంకా మా మావయ్య కూడా చూస్తున్నారు, ప్రైస్కి చాలా బెస్ట్ అన్నారు. బై ది వే చెప్పానో లేదో ఇది 7000 పడింది అనమాట చైర్ ఒకటి, 7200 చేంజ్ పడినట్టుంది. బట్ ఇట్స్ టోటలీ వర్త్ ఇట్, ఇట్స్ వెరీ నైస్, కలర్ అంతా బాగా సెట్ అయింది.
చైర్ వచ్చేసింది. హా ప్రశాంతంగా ఉంది కూర్చోడానికి. దర్శన్ కి కొంచెం ఎందుకో కళ్ళు తిరిగినట్టు అనిపిస్తున్నాయని చెప్పేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాడు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 9:20 అవుతా ఉంది, ఆల్మోస్ట్ 9:20 టైమ్. ఇంకా మేము కూడా డిన్నర్ ఆల్రెడీ చేసేసాము. వేడిగా ఇడ్లీ తింటే కొంచెం బెటర్ ఫీల్ అవుతాడని చెప్పేసి ఇడ్లీ చేశానమాట నేను ఇమీడియట్గా. తనకు చాలా ఇష్టం ఇడ్లీ అంటే. అండ్ ఇడ్లీ చట్నీ ఫ్రెష్ చేసేసి అయిపోయింది తినేది. ఇప్పుడు నేను కూడా ఇంకా ఫేస్ వాష్ చేసేసుకొని పడుకోవాలి. బై ద వే ఫేస్ వాష్ అంటే గుర్తొచ్చింది, నా ఐలైనర్ ఇంకా అట్లనే ఉంది. నేను ఐబ్రోస్ కూడా చేయించుకొని వచ్చినాయి, ఇఫ్ యూ గైస్ నోటీస్డ్, అలాంగ్ విత్ వ్యాక్సింగ్ అంతా అయిపోయిందనమాట. సో ఐఎమ్ ఫీలింగ్ ఏ లిటిల్ ఫ్రీ రైట్ నౌ బికాజ్ ఈ మంత్ అంతా ఇంకా నెక్స్ట్ మంత్ కొంచెం పనులు ఎక్కువ ఉన్నాయి. అండ్ చూద్దాం, ఆల్రెడీ హాఫ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా హాఫ్ ఇయర్ కూడా హోప్ఫుల్లీ సక్సెస్ఫుల్గా వెళ్ళాలి, అంతా బాగా జరగాలి, ప్లెజెంట్గా ఉండాలి అని చెప్పేసి. యా అండ్ అలాగే మనకి ఇప్పుడు కన్నడ ఛానల్ తెలుగు ఛానల్ రెండు ఉన్నాయి కాబట్టి ఐ డోంట్ నో హౌ ఐ విల్ మేనేజ్, ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ అంతే. బ్లాగ్ అయితే ఇంకెక్కడ నేను ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చింటే డెఫినెట్లీ లైక్ దిస్ వన్. లైక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పట్లో, సో లైక్ చేయండి డెఫినెట్గా. అండ్ అలాగే నోటిఫికేషన్స్ వస్తున్నాయి అలా అనేది చూసుకోండి, అక్కడ నోటిఫికేషన్ బెల్ ఆన్లో ఉంటే నోటిఫికేషన్స్ డెఫినెట్లీ నేను వీడియో పెట్టగానే వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద పాజిటివిటీ. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. సబ్స్క్రైబ్ బిఫోర్ లీవింగ్. థ్యాంక్ యూ ఫర్ 470K సబ్స్క్రైబర్స్. సో అలాగే త్వర త్వరగా 500K అయిపోవాలనుకుంటున్నాను నేను. అండ్ సబ్స్క్రైబ్ బిఫోర్ లీవింగ్ గైస్. బై, స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్.